హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వే శ్రేణిలో వ్లాగ్స్. నేను నిర్మణి. ఈరోజు వీడియోలో స్వామి వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం హుండ్రాల పాయసంని పాలు విరగకుండా కమ్మగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. సో మరి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్లు గిచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు బెల్లంని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 1-3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. పిండి కొద్దిగా చల్లారాక ఇప్పుడు ఈ పిండిని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు హుండ్రాలు అనేవి అంత బాగుస్తాయండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని హుండ్రాల్లా చుట్టుకోవాలి. అంటే చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలండి. మనం పిండిని మరీ లూజ్గా కలుపుకోకూడదండి, కొంచెం టైట్గా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని కలుపుకుంటే పాయసాన్ని ఉడికించుకునేటప్పుడు హుండ్రాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. సో ఇలా పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లాగా చుట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నింటినీ కూడా చిన్న చిన్న రౌండ్ బాల్స్లాగా చుట్టుకొని 1 ప్లేట్లోకి పెట్టుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అంటే 1 కప్పు బియ్యం పిండికి 4 కప్పుల వరకు వాటర్ అయినా సరే పాలైనా సరే పడుతుంది. నేను ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ అలాగే 1 కప్పు వరకు పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు పాలతో చేసుకోవాలనుకుంటే మొత్తం పాలనైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 గంట పాటు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిశనగపప్పుని బాగా ఉడకనివ్వాలి. పచ్చిశనగపప్పు ఉడికేలోపు మరో ప్రక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని అలాగే 1/4 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బియ్యం పిండి వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. 50% వరకు ఉడికితే సరిపోతుందండి. ఇలా పచ్చిశనగపప్పు కొద్దిగా ఉడికాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. సో ఇలా బెల్లంని యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు కలుపుకుంటూ బెల్లంను కరిగించుకోవాలి. బెల్లం కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న హుండ్రాలను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. హుండ్రాలని యాడ్ చేసుకున్నాక మరీ ఫాస్ట్గా కలుపుకోకూడదండి, స్లోగా కలుపుకోవాలి, లేకపోతే హుండ్రాలు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా హుండ్రాలని యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10-12 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మరో ప్రక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి. పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేగే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకుంటున్న హుండ్రాల పాయసంని చూద్దామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. మనకు హుండ్రాలు బాగా ఉడికి ఉంటాయి. సో ఇలా ఉడికాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించామంటే మనకు పాయసం కన్సిస్టెన్సీ అనేది కాస్త దగ్గర పడుతుంది. పాయసం కాస్త చిక్కబడ్డాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి.
సో ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి, చల్లారాక పాయసం మరి కాస్త చిక్కబడుతుందండి. సో అందుకనేసి పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వాలి. పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. మీకు పాలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, మొత్తం వాటర్తో అయినా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పాలని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా పాలని యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, స్వామి వినాయకునికి ఎంతో ఇష్టమైన హుండ్రాల బెల్లం పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. Thank you for watching. Support me, friends. Thank you.